कार्यक्रम की मुख्य अतिथिगा విచ్చేసినటువంటి గౌరవనీయులు మంట అధ్యక్షులు వారు వ్యవసాయ కమిటీ సలహాబోర్డ్ చైర్మన్ గారైనటువంటి చిక్కాల రామారావుకి, అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి మరో ముఖ్య అతిథి మన మండల ఎంపీపీ గారు కేసరపు తాతారావు గారికి, మరో అతిథి మన డిప్యూటీసీ వారు లంక సూర్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా విందు లింగ్ అధ్యక్షులు సాయిబాబా గారికి, ప్రెసిడెంట్ కమిటీ డైరెక్టర్ కోటి శ్రీమతి గారికి, దాంతోటి సర్పంచులకు వేదికను అందించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా పాల్మాన్పేట కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వంతో పోల్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ముద్దకంఠంతో ఎవరించి మీకు ఎన్ని మమే ఎన్ని ప్రలోభాలు పెట్టినా సరే ఎవరు కూడా నమ్మద్దమ్మా, వాళ్ళు ఏది పెట్టినా చేసేవాళ్ళు కాదు. మీకు ఒక పసుపు కుంకుమ ఇచ్చి కళ్ళల్లో పసుపు కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి వంటికి మీకు ఇచ్చిన నవరత్నాల కార్యక్రమంలో నవరత్నాల కంటే ఎక్కువ పేద ప్రజలందరినీ గుర్తించి మీ ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా అన్ని పథకాలు అందరికీ రావు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మీ ఇంట్లో మీ వైట్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏదో పథకం మీ అందరికీ వర్తించిన వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అని ఈ సభ ప్రభుత్వం తెలియజేసుకున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ వేశారు, ఈ ప్రభుత్వంలో వాలంటీర్లే మీ ఇంటికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు చుట్టూ మీరు ఆ ఇళ్ల చుట్టూ ఒక పెన్షన్ కానీ ఒక రేషన్ కార్డు కానీ కనీసం మినిమం అంటే చిన్న విషయాన్ని కూడా అంటే ఈ పథకాల విషయం ఆ వరకు జన్మభూమి కమిటీలు ఒక హౌసింగ్ ఇవ్వాలని కూడా సంతకం పెట్టాలంటే అది కనిపించేవారు కాదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి తెల్లవారుజామునే పెన్షన్ ఇచ్చి ఏర్పాటు కానించి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా వాలంటరీ ద్వారా చేసి కార్యకర్తల్ని పట్టుకోమలైనటువంటి కార్యకర్తల్ని పక్కన పెట్టి ప్రజల కోసమే అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ ద్వారా మనందరికీ తీసుకుని మీ అందరికీ కూడా ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి ఉన్న ఈ స్టేజ్ మీద ఉన్న మా కార్యకర్తలు మా నాయకులు తప్పించి ప్రజలకే పెద్దపేట వేసే ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి మీరు నెక్స్ట్ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారినే సీఎం చేసుకోగలిగితే ఈ పథకాలన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ మీరు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయ్యారంటే ఈ ఉత్తరాలు ఈ పథకాలన్నీ తొమ్మిది తొక్కేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలందరికీ పేరు పేరు ధన్యవాదం చేసి తెలియజేసి సేవ తీసుకున్నాం. Thank you.